పరస్పర విరుద్ధము. ఆయన ఏమన్నాడు మొన్న, కేంద్ర ప్రభుత్వం తోటి ఇస్తుంటే ఇంకేమన్నారు, ఒక మంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం పలానా ప్రాజెక్టుకి ఇస్తా అంటే నువ్వు తెచ్చుకోలేదు, నీ కారణంగా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు. శాసనసభలో కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడారు. మరి ఎన్నికలకు ముందొచ్చినాక ఏం రోగం వచ్చింది ఇలా కని అడుగుతా ఉన్నాను. ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం. బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల రెండు ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయి. స్వార్థపూరితమైనటువంటి వైఖరి. వాళ్ళు ఎంతసేపు, అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు, మున్సిపల్ కార్పొరేషన్లో గెలవద్దు, హుజూరాబాద్లో గెలవద్దు, దుబ్బాకలో గెలవద్దు అని ఆ రోజు ఆయన భావించాడు. గెలవడంతో బీజేపీ మీద అనేక రకాల విమర్శలు కురిపించాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, ఇక తెలంగాణ అంతా నాదే, కేసీఆర్ నిజాం పోయాడు, నేను ఒక నిజాం, కొత్త నిజాం వచ్చాను ఈయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిస్థితి భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఒక అభద్రతా భావంతో, ఒక కలవరంతో, ఒక అసహనంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారని మనం చేస్తా ఉన్నాను. అబద్ధాలు ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే విషయంలో, భారతీయ జనతా పార్టీ పట్ల అబండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు. ఇంతకంటే దురదృష్టం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా, ఇంకో ఆయన అంటాడు యూటీ, టీఆర్ఎస్ ఏమో యూటీ వద్ద, లేకపోతే కృష్ణానదిని ఢిల్లీ తీసుకుపోతాడు, లేకపోతే గోదావరి నదిని ఢిల్లీ తీసుకుపోతాడు. ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలలో? యూటీ ఎక్కడ వచ్చింది, ఎక్కడ చర్చ జరిగింది, కేసీఆర్ గారు మీ కుటుంబం అట్లా మాట్లాడడం ఏంటి? గోదావరి కృష్ణానదిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతుంది? నీ చేతగాని తనంతో ఈరోజు గోదావరి కృష్ణానదిని ఈరోజు నష్టపోతుంది తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు నీళ్లు నింపే పరిస్థితి లేదు. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది ఇంకో రెండు నెలల్లో, దానికి ఎవరైనా బాధ్యుడంటే కేసీఆరే. నువ్వు అది మర్చిపోయి నీ వైఫల్యం, నీ తప్పుడు కారణంగా తెలంగాణ ఈరోజు సమాజం నష్టపోతూ ఉంటే కృష్ణానది, గోదావరి నది కేంద్రం చేతిలో పెట్టాడు, మాకెందుకండి? ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఇంకెక్కడ నన్ను మళ్ళీస్తుందా? చిన్న చిన్న సిల్లి విషయాలు, కనీసం పొంతలనేటువంటి మాటలు, ప్రజలకు అర్థం కాకుండా ఉండేటువంటి మాటలు. ఇన్ని పది సంవత్సరాలుగా లేదంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేట మొత్తం గోదావరి కృష్ణ వాళ్ళ చేతిలో పెట్టుకుని పెత్తనం చేస్తారు. దానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తానని కేసీఆర్ అంటున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని పోరాటం చేస్తాడు ఆయన. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు, మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి, వచ్చే వారం ఇల్లు చెప్తూ చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య, గత ప్రభుత్వం కారేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళదిప్పమంటిమా, లేక వాళ్ళ సేతలో ఊరేగిమంటిమా? బ్యాంక్ రుణం మొత్తం మాఫీ అంటది, పెట్టుబడి సాయం 15,000 అంటది, కూలలో కూడా 12,000 అంటది, మద్దతు మీద బోనస్ 500 అంటది. ఏది తీరకపాయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీ చేసే మోడీ. ఈసారి మాకు మోడీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.